హాయ్ ఆల్ వెల్కమ్ టు అర్ యూట్యూబ్ ఛానల్ మన నుంచి ముచ్చట్లు ఈరోజు డే అంతా ఎలా జరిగింది అనేది ఒక చిన్న వీడియో అయితే చేశాను మీరైతే ఫుల్గా వీడియో మొత్తం చూసి ఒక లైక్ అయితే కొట్టండి ముందు వీడియోలో నేను సికింద్రాబాద్ టు విశాఖపట్నం వందే భారత్ ట్రైన్లో వచ్చానని చెప్పాను కదా ఇంకా ఇంతవరకు అయితే వీడియో తీసాను అనమాట ఇక్కడితో అయితే ఆపేశాను ఇంకా ఇక్కడికి రాగానే అసలే కష్టాలు స్టార్ట్ అయిపోయాయి అనమాట చల్లగా ఏసీలో వచ్చాం కదా ఇక్కడ ఎండలేమో బాగా మండిపోతున్నాయి మాకైతే ఒళ్ళంతా అదొకలా అనిపించింది అసలు ఇంకా మా చిన్నపాప అయితే ఇప్పుడే వార్నింగ్ ఇచ్చేస్తుంది అనమాట అమ్మ నువ్వు బస్సు కానీ ఆటో కానీ ఎక్కించు ఇంకా మనం కార్లో వెళ్దామని చెప్తుంది కానీ నేను ఇప్పుడు బస్సే ఎక్కిద్దాం అనుకుంటున్నాను బయటికి రాగానే ఎదురుగా బస్సు కనిపించింది ఇంకా వైజాగ్లోనే మా చెల్లెలు ఉంటారనమాట స్టేషన్ నుంచి కరెక్ట్గా ఒక పావు గంట జర్నీ ఉంటుంది అంతే ఇంకా మా చెల్లె అక్కడికి వచ్చే మంది అందరం కలిసి విజయనగరం వెళ్ళిపోదాం ఇక్కడికి రండి అన్నదనమాట ఇంకా మధ్యాహ్నం లంచ్ టైం కూడా వెళ్ళింది కదా అయ్యింది కదా అందుకే అక్కడికి వెళ్ళిపోదాం కదా పది నిమిషాలే కదా బస్సు ఎక్కిపోదాం ఎదురుగా కనిపిస్తుంది అనేసి బస్సు అయితే ఎక్కించాను ఇంకా మా పిల్లలకి రాటు పోటు రెండూ తెలియాలి అలాగే ఏసీలో తిప్పడం కారులో తిప్పడం కాకుండా అప్పుడప్పుడు బస్సుల్లో వెళ్తే ఎలా ఉంటుందో కూడా చూపించాలనేసి ఇంకా బస్సు అయితే ఎక్కిస్తారనమాట ఇంకా ఏసీ ట్రైన్లో వెళ్ళా కూడా సికింద్రాబాద్లో దిగినప్పుడు కూడా ఇంటికి వెళ్ళేటప్పుడు నేను బస్సు ఎక్కించి తీసుకొని వెళ్తాను ఇంక ఇంటికి అయితే వచ్చేవన్నమాట ఇంటికి రాగానే మా చెల్లి చూడండి హోటల్ నుంచి అన్నీ తెప్పించి ఎలా పెట్టిస్తుందో ఇంకా చేయలేదన్నమాట ఇద్దరు పిల్లలు కదా ఇద్దరు పిల్లలతో వంటలు చేయాలంటే కష్టం అవుతుంది కదా అందుకనేసి బయట నుంచి ఇవన్నీ తెప్పించిందంట సాంబారు పప్పు చప్పడి పప్పు ఇంకా అన్నము ఇదైతే కవర్లు అన్నం అనమాట రసము ఇంకా కర్రీసు ఏవేవో తెప్పించింది తాలి ఒకటి తెప్పిస్తే అన్నీ చేస్తాయి కదా వాటిలోని ఇవైతే పాపడలు అనమాట ఇంకా మేమైతే రాగానే లంచ్ చేస్తాము చపాతీల మీద అలా ఉండాలంటే కష్టమే కదా అన్నం అలవాటు అయిపోయిన వాళ్ళకి ఇంకా రాగానే అన్నం మీద పడ్డామనమాట స్వీట్స్ కూడా తినేస్తాం అయిపోగానే ఇంకా ఈ జర్నీ దెబ్బకి కాసేపు రిలాక్స్ అవ్వాలనేసి ఎక్కడో అక్కడ చేరబడిపోయాం నడుము అలాగా నిల్చోబెట్టిస్తాం కదా ఎంతసేపు కాసేపు నడుని చేరేసాం అనమాట ఇంకా పిల్లలైతే ఆడుకుంటున్నారు చూడండి మా చెల్లి వాళ్ళు పెద్ద పాప అనమాట దీనికి పెట్ట ఆనిమల్స్ అంటే చాలా అనమాట కుక్కలు పిల్లులు కోళ్లు అంటే చాలా ఇష్టం అసలు ఇంకా వాళ్ళ డాడీ దేవుడికి చూపించడానికి అనేసి తెచ్చి ఇంట్లో పెట్టారంట దాంతో ఆడుదాం రాక్కనో గోలగోలు చేస్తుంది పిల్లలైతే కొంచెం హుషారుగా ఉన్నారు కానీ మాకైతే చాలా నేరసం అనిపించింది ఎందుకంటే రిలాక్స్గా రావడం అలవాటు కదా నైట్ సిక్స్ కల్లా ట్రైన్ అనుకోండి ఎక్కామనుకోండి అనుకోండి ఉదయాన్నే ఎనిమిది ఎనిమిదిన్నరకు వాళ్ళం ఆ కాసేపు వన్ అవర్ టూ అవర్స్ కూర్చోాలంటే అంత ఇబ్బంది అనిపించేది కాదు ఏకంగా ఒక టెన్ అవర్స్ కూర్చోాలంటే చాలా నడుము పీకినట్టు అనిపించింది అనమాట మా అమ్మ అయితే రాగా నడుం చేరేస్తుంది మేము కూడా చేరేసాం అనమాట ఇంకా పిల్లలైతే ఇలాగా కోడితో ఆడుతున్నారు చూడండి కోడట తినట్లేదంట తినట్లేదు తిను తిన దాన్ని ఇబ్బంది పెడుతుంది అనమాట ఇంట్లో వాళ్ళ మమ్మీ ఉదయాన్ని చేసిన ఉప్మా ఉంటే అది ఒక చిన్న గిన్నెలో వేసి తీసుకొచ్చి చూడండి ఎలా తినిపిస్తుందో దానికి నిల్చుంటే కూర్చో కూర్చో అని గోలు అనమాట నీకు కాలు పీక్తే కూర్చోంటుంది ఇంకా అది కూర్చోపోతే దీనికి బాధ చూడండి ఇంకా అది అన్నం తినమని అల్లరి చేస్తుండే దానికి విసిగొచ్చిందని కళ్ళు మూసింది దెబ్బకి అలాగా ఈవినింగ్ త్రీ అయ్యింది అనమాట ఈలోపోయితే ఇంటికి బయలుదేరిపోయాం ఎందుకంటే వచ్చింది వన్ వీక్ కదా మళ్ళీ ఇంకా వైజాగ్లో ఉండిపోవడం ఎందుకు అందరం అమ్మాలి ఇంటికి వెళ్దాం ఇంకా అనేసి వెళ్ళిపోతున్నాం అనమాట ఇంకా పిల్లలు మా చెల్లి మా అమ్మ అయితే కారు మీద వెళ్ళిపోతున్నారు నేను మా పెద్ద పాప బండి మీద వెళ్తున్నాం అనమాట ఎందుకంటే ఇంక ఊర్లో తిరగడానికి బండి కావాలి కదా ఎక్కడికైనా వెళ్ళాలంటే కొంచెం ఇబ్బంది అవుతుంది కదా బండి మార్కెట్కి వెళ్ళాలన్నా సామాన్లు తెచ్చుకోవాలన్నా పిల్లలు గట్టా ఉంటారు కదా అందుకైనా బండి తీసుకొని వెళ్తున్నాము వైజాగ్ నుంచి విజయనగరం నేనైతే ఫస్ట్ టైం వైజాగ్ నుంచి విజయనగరం బండి మీద ఎంత దూరం వెళ్తున్నాను చాలా భయం వేసింది అసలు హైవే ఎక్కలేదన్నమాట ఊర్లో నుంచి నెమ్మదిగా వెళ్ళాము చూడండి ఇదైతే హైవే కాదు నార్మల్ రోడ్డే హైవే మీద నుంచి వెళ్తే చాలా భయం వేస్తుంది లారీలు గట్టా వస్తాయి కదా ఇంకా మధ్యలో ఆగి ఆగి అలా వచ్చాము అక్కడ ఆగితే మాకు తాటిపుజులు కనిపించే చూసారా తాటిపుంజులు పెద్దవి వెనకాల చెట్టు ఎట్లున్నాయన్నమాట అక్కడ కొట్టేసి ఇక్కడ ఫ్రెష్గా అమ్ముతున్నారు చాలాసేపు అలా బ్రెండ్ డ్రైవ్ చేసాం కదా కాసేపు ఇక్కడ ఆగుదాం అని చెప్పి ఆగిపోయాము ఇంక త్రీ అయినా సరే అయితే బాగానే మండుతుంది అనమాట మా పెద్ద పాప అయితే ఒక ముసిగు వేసింది నేనైతే హెల్మెట్ పెట్టుకున్నాను కానీ కింద ఆ తారు రోడ్డు కదా ఆ వేడికి అయితే బాగా చాలా వేడిగా అనిపించింది మేము ఇక్కడ ఆగేమే కానీ మా బండి సీట్ ఎక్కడ హీట్ అని గొప్ప భయం వేసింది అనమాట ఇంకా చేసేది ఏమీ లేదు చాలాసేపు నేను డ్రైవ్ చేస్తున్నాను అసలు నేను ఫస్ట్ టైం ఎంతసేపు డ్రైవ్ చేయడం నాకైతే భయం వేస్తుంది అనమాట ఎప్పుడు పిల్లలు దించడం చిన్న చిన్న దూరం ఒక పావు గంట కానీ ఎక్కువ దూరం ఎప్పుడు బండి మీద వెళ్ళను ఇప్పుడు గంటన్నర బండి మీద వెళ్ళడం అంటే కొంచెం భయం వేస్తుంది కానీ ఎందుకు భయపడ్డం అన్నీ చేయాలి కదా ఆడపిల్లలు అన్నాక మనం చేస్తేనే మన పిల్లలకు ధైర్యం వస్తుంది కదా అందుకనేసే నేను కొంచెం ధైర్యం చేశాను అనమాట ఇక వేరే వాళ్ళతో పంపిస్తానన్నారు కానీ వద్దు నేనే తీసుకెళ్తాననేసి నెమ్మది అయితే వస్తున్నాము ఫస్ట్ టైం భయం వేసినా నెక్స్ట్ టైం నేను అలా సెట్ అయిపోతాయి కదా అందుకనేసి ఇక మధ్యలో అయితే కాసేపు రిలాక్సేషన్ కోసం అని ఇలా ఇక్కడ ఆగామనమాట తాటి కాయల దగ్గర వెనకాల పెద్ద పెద్ద తాటి చెట్లు ఉన్నాయి అక్కడి నుంచి అప్పుడప్పుడే దించుతున్నారు ఫ్రెష్గా సరే బాగున్నాయి కదా మన కూరలో అయితే ఎక్కువ ఖరీదు ఉంటాయి ఇక్కడైతే తక్కువ రేటు దొరుకుతాయి ఎన్ని కావాలంటే అని తినచ్చు ఫ్రెష్గా కూడా దొరుకుతున్నాయి తీసిన పెట్టిన ఇంకా అందుకనే సాగిపోయామన్నమాట కొన్ని తీసుకుందాం కదా అనేసి ఇది కొంచెం విలేజ్లో అనమాట ఊర్లో నుంచి వెళ్తున్నామని చెప్పాను కదా ఒక విలేజ్ దగ్గర అనమాట ఇక్కడ డజన్ ఎంత కమ్మారు తెలుసండి అండి ఇరవై నాలుగు రూపాయలు కమ్మారు ట్వంటీ ఫోర్ రూపీస్ డజన్ అదే హైదరాబాద్లో అనుకోండి డజన్ వన్ ట్వంటీ వన్ ఫార్టీ అలా ఉంటుంది అనమాట ఇంకా మనకైతే ఇక్కడ ఫ్రెష్గా దొరుకుతున్నాయి కదా అందుకనేసి అక్కడ సిటీ కాబట్టి ఎలాగైనా ఎక్కువగానే ఉంటుంది విజయనగర్లో కూడా ఇది ఒక డజన్ యాభై రూపాయలు ఉంటుంది ఇంకా విజయనగరం కాదు చెట్టు పక్కనే కదా ఇంక వీళ్ళు ఎక్కడ తీసుకెళ్ళట్లేదు కదా అక్కడే కొట్టి అక్కడే ఇస్తున్నారు కాబట్టి మనకి తక్కువ రేటుకి ఇస్తున్నారు అనమాట మనకి కావాల్సినవి లేతగా ఇస్తున్నారు ఏది కావాలంటే తెచ్చుకొని అయితే మా పెద్ద పాప నేను ఎప్పుడు తినలేదు మమ్మీ కాయతో తింటానని చెప్పేసి కాయ కొట్టించుకుంది ఇది కొట్టించుకొని ఎంతసేపు తిన్నదంటే నేను నాలుగు డజన్లు నాలుగు డజన్లు తాటి ముంజులు తీసుకున్నాను అవన్నీ కొట్టి మా గిన్నెలో వేసినంతసేపు అలా తింటూనే ఉంది అలా గోరుతో తీసుకొని కానీ ఇలా తినడం చాలా కష్టం అనమాట గోరులు చాలా నొప్పి వస్తుంది ఆ వేలంతను ఒకటి రెండు తిన్నా మూడో దాని నుంచి ఆ వేలంతా చాలా నొప్పి వస్తుంది ఎందుకంటే చేతులతో అలా తీసుకొని తినాలి కదా అందుకని నేనైతే తినలేదు మా పెద్ద పాపకి సరదా అంటే తనకు తినిపించాను అనమాట ఆ కొన్ని వెనకాల తాటి చెట్లు పెద్ద పెద్ద ఉన్నాయి మీకు చూపిస్తాను ఆగండి ఇగోండి ఆ గుడిసే వేసుకున్నారు కదా చిన్నది ఆ గుడిసి వెనకాల చెట్లు ఉన్నాయి అనమాట ఆ చెట్ల దగ్గర నుంచి తెంపేసి ఇక్కడ గెలల్లా పెట్టుకుంటున్నారు ఇంకా ఎవరైనా రోడ్డుపైన వెళ్ళిన వాళ్ళకి ఇలాగ అమ్మేస్తారనమాట చెప్పడం అయితే నాకు అరవై రూపాయలు చెప్పారు డజను నేను ఎందుకు ఇరవై ఐదు అంటే తక్కువ ఇచ్చారనమాట ఇరవై ఐదు అనగానే ఇచ్చేస్తే తీసేసుకున్నాను అనమాట నాలుగు డజన్లు తీసుకున్నాను ఇంక ఇంటి దగ్గర మా అమ్మ పిల్లలు అందరూ ఉన్నారు కదా ఇయర్ ఎవరూ తినలేదంట వైజాగ్లో కూడా చాలా కాస్ట్ ఉంటాయి అసలు సరే కదా అందరూ తిన్నట్టు ఉంటుంది మాకు కొంచెం టైం పాస్ అయ్యి కాసేపు నేడలో ఉన్నట్టు ఉంటుంది కదా అని అలా వెళ్ళిపోయాం అనమాట వైజాగ్ నుంచి విజయనగరం వెళ్ళడానికి మామూలుగా అయితే వన్ అండ్ హాఫ్ అవర్ జర్నీ నేనైతే టూ అండ్ హాఫ్ అవర్లో వెళ్తే వెళ్ళాను అనమాట నెమ్మది నెమ్మదిగా మాకు క్లైమేట్ కూడా సహకరించినట్టే అనిపించింది కానీ సహకరించలేదు పైన అయితే తెల్లగా ఆకాశం చూడండి ఎలా అనిపిస్తుంది మబ్బులతోని అందంగా కానీ వేడిగా అనిపించింది చూడండి మనం మన విజయనగరం దగ్గరికి అయితే వచ్చేసాము ఇప్పుడైతే విజయనగరం దగ్గర ఎంటర్ అయిపోయాం ఎలక్షన్స్ కదా అన్ని స్టాట్యూస్ చూడండి ఎలా కప్పిస్తారు నేను విజయనగరం సెంటర్లోకి అయితే వచ్చామన్నమాట కాంప్లెక్స్ రోడ్ దగ్గర ఇక్కడ సిగ్నల్ పడ్డది ఇక్కడ కాసేపు ఆగామనమాట విజయనగరం అయితే చాలా అంటే చాలా బాగా డెవలప్ అయింది మేము చిన్నప్పుడు అయితే అన్ని షాప్స్ ఉండేవి కాదు ఓన్లీ ఎంజీ రోడ్లో మాత్రమే షాప్స్ ఉండేవి ఇప్పుడైతే ఏకంగా పెద్ద పెద్ద షాపింగ్ మాల్స్ ఉన్నాయన్నమాట ఈ రోడ్లోనైతే నేను చాలా సంవత్సరాలు తిరిగాను అనమాట ఇది కాంప్లెక్స్ రోడ్డు గంట స్తంభం టు కాంప్లెక్స్ అనమాట విజయనగరం వల్ల ఎవరికైనా చూస్తే అర్థమైపోద్ది ఇది అంతే ఎంత బాగా చేశారు ఈ రోడ్డు ఎప్పుడు కూడా బాగానే ఉంటుందండి అండి చాలా బాగుంటుంది ఇంకా మేము గాయత్రి కాలేజ్ చదివే వాళ్ళం అనమాట అయితే మేము కోట దగ్గర ఉండేవాళ్ళం కోరాడు వీధిలో అక్కడి నుంచి రోజు కాంప్లెక్స్కి ఆటో అనమాట ఆటో కొన్ని రోజులు తర్వాత సైకిల్ మీద వెళ్ళేవాళ్ళం ఈ రోడ్లో అయితే తిరిగి 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 అనమాట చాలా బాగా అనిపిస్తుంది స్కూలు కాలేజ్ కూడా గాయత్రి అనమాట ఇంకా అప్పుడైతే ఒక నాకు తెలిసి ఎయిట్ ఇయర్స్ అలా తిరుగుంటాం అంబేద్కర్ స్టాట్యూకి మాత్రం ముసుగు చూడండి ఓన్లీ పొలిటీషియన్ స్టాట్యూస్కే వేసినట్టుంది ఇక నెమ్మదిగా అయితే మనం ఎంటర్ అనమాట విజయనగరం మధ్యలోకి వెళ్ళిపోతున్నాం ఇది కోట అనమాట కోట బ్యాక్ సైడ్ ఉన్నాం మనం చూసారా సాంస్కృతిక విజయనగరం ఉంది ఇక్కడ ఘంటసాల గారు నేర్చుకున్న సంగీత కళాశాల ఉందనమాట అప్పుడు రాజులు కట్టించింది అది మీకు చూపిద్దామని ఇటువైపు తిప్పాను లేదంటే స్ట్రైట్కి వెళ్ళిపోవడమే మళ్ళీ ఇంట్లోకి ఒకసారి వెళ్ళాం అనుకోండి బయటకు రావడం చాలా కష్టం అనమాట అదేటో అనిగోండి ఇదే మహారాజా సంస్కృతి కళాశాల ఉంది కదా ఇక్కడే ఘంటసాల గారు నేర్చుకున్నారంట సంగీతం ఇది చాలా పెద్దది అనమాట గొప్ప గొప్ప వాళ్ళు సంగీతం ఇక్కడ నేర్చుకున్నారంట గవర్నమెంట్ సంగీత కళాశాల అనమాట అది చాలా మంది నేర్చుకుంటారు ఇప్పుడు కూడా వచ్చి అక్కడ డ్రమ్స్ ఇంకా భరతనాట్యము సంగీతం అన్నీ నేర్పిస్తారు ఫస్ట్ అయితే ఎంట్రన్స్ పెడతారనమాట అందులో పాస్ అయితే మన లోపల లోపల నేర్చుకోవడానికి అవైలబిలిటీ ఉంటుంది చిన్నప్పుడు అప్పుడప్పుడు వెళ్ళేవాళ్ళం కానీ మా ఇంట్లో అంత ఇంట్రెస్ట్ ఎవరు చూపించలేదు అనమాట కాకపోతే మా చుట్టాలు మా వాళ్ళు గట్టే వెళ్ళేవాళ్ళు మా చుట్టాల్లో కాబట్టి అందులో టీచర్గా కూడా వర్క్ చేస్తుంది అలా తెలుసు ఇంకా చూడండి కోట బ్యాక్ సైడ్ గేట్ అనమాట ఇదంతా మీకు బ్యాంకాక్ పిల్ల ఒకసారి ఒక వీడియోలో చూపించింది కదా నేనైతే చూపించలేదు అనమాట అందుకనిసే ఇంకా మనం ఒకసారి ఇంట్లోకి ఎంటర్ అయిన తర్వాత ఇల్లే ప్రపంచం అయిపోద్ది అనమాట ఇంకా బయటకు వచ్చి ఇవన్నీ తిరిగేదంత ఉండదు ఇంట్లో అందరం కలిసి ఒక దగ్గర ఉండడం వండుకొని తినడం మాట్లాడుకోవడం ఇదే అయిపోద్ది దానికి తోడు చిన్నప్పుడు బాగా కోట చుట్టూ తిరిగేసామనమాట కోట దగ్గరే మా ఇల్లు మా పాతిల్లు ఇక్కడే ఉంటుంది ఇప్పుడు ఇక్కడ నుంచి కొంచెం దూరంగా వెళ్ళిపోయామనమాట మరి సిటీలో ఉండడం వల్ల కొంచెం ఇబ్బందిగా ఉంటుంది కొంచెం ఇరుకిరుగు గల్లు ఉన్నాయి అనేసి ఇప్పుడు దూరంగా వెళ్ళిపోయాం కానీ లేదంటే కోట దగ్గరలోనే ఉండేవాళ్ళం గంట స్తంభానికి కోటకి మధ్యలో అనమాట మా ఇల్లు ఉండేది చూడండి ఇదైతే మొత్తం మన కోట చుట్టూ ప్రహరీ అనమాట ఆ ప్రహరీ చుట్టూ తిరిగి మనం వెళ్ళాల్సిన దారిలోకి వెళ్ళాలన్నమాట మీకైతే జస్ట్ చూపిస్తున్నాను మా ఊర్లో కోట ఉంది ఆ కోట చుట్టూ ప్రహరీ అంత పెద్దది ఉందని ఇదైతే మెయిన్ కోట ఎంట్రన్స్ ఇక్కడైతే డెంకా బాబుది ఉంది కదా చిన్నప్పుడు జ్వరాలు వస్తే ఎక్కడికే తీసుకొచ్చేవాళ్ళనమాట తాయితులు గట్ట కట్టించడానికి ఈ డెంకాబాబా ఉంది కదా తాయితులు కట్టించుకుంది దాని నుంచి మరొక పద అడుగులు ముందుకేస్తే కోటది ఫ్రంట్ ఫ్రంట్ డోర్ కనిపిస్తుంది అనమాట కానీ అటు అయితే వెళ్ళట్లేదు చాలాసేపు నుంచి డ్రైవ్ చేస్తుంది కాబట్టి నాకు ఎల్లో ఓపిక లేదనమాట అందుకనేసే కింటికైతే ఇలా బయలుదేరిపోతున్నాను అనమాట ఇదంతా మీకు ఎందుకు చూపిస్తున్నానంటే మా ఏమంటారు హోమ్ టౌన్ టూర్ అనమాట జస్ట్ పై పై చూపిస్తున్నాను కోట అయితే చాలా స్పెషల్ అనమాట విజయనగరంలో లోపల కూడా చాలా బాగుంటుంది అదంతా అయితే బ్యాంకాక్ పిల్లలు చూపించింది కాబట్టి మళ్ళీ నేను చూపించాలి అనుకోవట్లేదు మనకంతా ఇది కూడా లేదు ఇంకా మనమైతే దగ్గర ఇంటి దగ్గరికి అయితే వచ్చిము ఇల్లు చూడగానే అమ్మ అమ్మయ్య అనిపించింది అనమాట ప్రాణం వచ్చినట్టు అయింది చాలా డ్రైవింగ్ అనమాట చేతులు నొప్పి వచ్చాయి ఇంకొండి ఇంటికైతే వచ్చాము ఇదే మా ఇల్లు అనమాట మా వాళ్ళైతే వచ్చేసి వంటలు కూడా చేసుకొని తినేయడం అన్నీ చేస్తానట మేము నెమ్మదిగా ఆగి ఆగి తాబేళ్ళలాగా వచ్చాము రెండు గంటలన్నర పెట్టింది పెట్టిందనమాట ఈవినింగ్ ఫైవ్ థర్టీ సిక్స్ అయింది అప్పుడు వచ్చామన్నమాట చూడండి తాటి ముందులో మా చిన్న పాప ఎలా తీసుకుని వెళ్ళిపోతుందో మీ ఇంతలోపు మా చెల్లి వాళ్ళ పాప ఉంది కదా మోక్ష ఈ మోక్ష అంటుంది మేము కారులో వచ్చాము మీరెందుకు బండి మీద వచ్చారు ఎండలో మండిపోతారు కదా ఇబ్బంది అవుతుంది కదా మీకే తలలోప్పు వస్తుందిలేండి అలా వచ్చారు కదా అంటుంది ఇంకా అలాగ మాట్లాడుతుంది రాగానే పలకించుతుంది అనమాట మేము ఉండిపోయామని బెంగ పెట్టుకుందట ఇంకా మేము వస్తామంటే దానికి సరదా అనమాట వస్తే అటు ఇటు తిరుగుతాం కదా తిప్పుతాము అలాగైతే వాళ్ళ మమ్మీ ఎక్కడ తీసుకెళ్దా అనమాట ఇంకొక చిన్న పాప ఉంది ఇద్దరితో ఎక్కడికి వెళ్ళడం అవ్వదు అనేసి ఇంక ఇంట్లోనే ఉంటారు మా వాళ్ళు చూండి వచ్చేసి కంగాలు చేసుకొని వండుకొని తింటున్నారు మేము రాగానే మొహమే చల్లని లేసుకున్నాము ఇంకా స్నాక్స్ ఏవో పెడుతుంటే అవి తింటున్నాం అనమాట బండి వద్దంటే తెచ్చో మంచి పని అయింది అంటుంది మా చెల్లి మా చెల్లి అయితే అన్ని సేఫ్టీగా ఆలోచిస్తుంది నేనైతే నెక్స్ట్ ఫ్యూచర్ గురించి కూడా ఆలోచించుకుంటాను అప్పుడు గురించి కాకుండా ఎందుకంటే పిల్లలు ఉన్నారు కాబట్టి ఏదైనా అవసరం అవుతుంది రాత్రిపూట అన్నిటికీ మనం ఇబ్బంది పడకుండా బండి ఉంటే మంచిది కదా అందుకని కొన్ని తెచ్చిన తాటి ముందు ఇద్దరు చిలకలు ఎలా తింటున్నారో చిలకల్లా కొనుక్కొని బాగున్నాయో మాక్క్ష అంటే చాలా బాగున్నాయి అంటుంది బాగా ఎంటర్టైన్మెంట్ చేసేది ఇప్పుడు మాక్షే అనమాట చాలా హ్యాపీగా ఫీల్ అవుతుంది ఇక్కడతో అయితే వీడియో అయిపోయిందనమాట థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ బై బై గుడ్ నైట్